आंध्र प्रदेश वर्षा मुंचे वरदल वल्ल 4450 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. తక్షణ సహాయం కింద 2250 కోట్లు సాయం అందించాల్సిందిగా సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం పరిశీలించారు. సీఎం వెంట హోం మంత్రి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షాలు వరదలపై అధికారులు మంత్రులతో సమీక్ష జరిపారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి సహాయం చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ సైతం రాశారు. వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం 4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ ఆసరా కింద వెంటనే 2205 కోట్ల సహాయం అందించాల్సిందిగా సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వరద వస్తూ ఉండటంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం ఇరిగేషన్ కార్యాలయంలో వరదలపై మంత్రి అనిల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాజెక్టుల్లో సమస్యలు, చెరువులకు గండ్లు, కృష్ణా గుంటూరు జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులతో సమీక్షించారు మంత్రి. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నందున కోస్తాంధ్ర, దక్షిణాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం మంగళవారం మరింతగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో పెరగనున్న అలల ఉధృతి సముద్ర తీరం వెంట 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.